మనం తిన్న ఆహారం వాటిలో పెద్ద మాలిక్యూల్స్ ఉంటాయని నేను ఆ పెద్ద మాలిక్యూల్స్ చిన్న మాలిక్యూల్స్గా మారాలి. అది మన జీర్ణ వ్యవస్థ మార్చుతుంది. జీర్ణ వ్యవస్థ మార్చిన తర్వాత మన ఆహారపు సారము అంటే చిన్న మాలిక్యూల్స్ రక్త ప్రసరణ ద్వారా బాడీలో ఉన్న ప్రతి కణానికి అందాలి. యావరేజ్ బాడీలో ఎన్ని కణాలు ఉన్నాయి? 65 లక్షల కోట్లు ఉన్నాయి. లక్షలు కాదు, కోట్లు కాదు, లక్షల కోట్లు. అది ఎంత పెద్ద సంఖ్య అంటే ఈ విశ్వంలో ఎన్ని గ్రహాలు, ఉపగ్రహాలు, తోకచుక్కలు ఇలాంటివి ఉన్నాయో మన బాడీలో అన్ని కణాలు ఉన్నాయి. ఇందులో ప్రతి కణానికి మనము తిన్న ఆహారపు సారము చిన్న మాలిక్యూల్స్ రూపంలో అందాలి. అవి అందినంత మాత్రమే సరిపోదు. కణానికి, ప్రతి కణానికి ఆక్సిజన్ అందాలి. ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? రక్తంలో ఆక్సిజన్ నింపుతుంది. ఏమిటి? లంగ్. అక్కడి నుంచి గుండెకు వెళ్ళి రక్త ప్రసరణ ద్వారా ప్రతి కణానికి ఆక్సిజన్ అందుతుంది. రక్త ప్రసరణ ద్వారా ప్రతి కణానికి నీరు అందాలి. రక్తంలోంచే నీరు అందుతుంది. అంతేకాదు, మన దేహంలో చాలా గ్రంథులు ఉన్నాయి. ఈ గ్రంథులు హార్మోన్స్ ఉత్పత్తి చేస్తాయి. హార్మోన్స్ ఎట్లా అందుతాయి? రక్త ప్రసరణ ద్వారా అందుతాయి. ఇవన్నీ అందినప్పుడు అంటే కావలసిన పోషక పదార్థాలన్నీ మీ రక్త ప్రసరణ వ్యవస్థ సరిగా పనిచేసి అవన్నీ ప్రతి కణానికి అందినప్పుడు మీ ఆరోగ్యం పటిష్టంగా ఉంటుంది. మన ఆరోగ్యం పటిష్టంగా ఉన్నప్పుడు మన వ్యాధి నిరోధక శక్తి కూడా అత్యున్నత స్థాయిలో ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి అత్యున్నత స్థాయిలో ఉండటం అంటే ఎవరూ కూడా ఏ వ్యాధికి, అది కోవిడ్ కావచ్చు లేకపోతే ఇంకొకటి చిన్నది కావచ్చు, అలాంటి వ్యక్తిని తాకలేదు. ఒకవేళ దురదృష్టవశాత్తు కొద్దిగా సంభవించిన అంటినా అది త్వరగా నయమవుతుంది. ఇప్పుడు నేను చెప్పిందంతా ఎందుకు చెప్పానంటే ఇంత కాంప్లికేటెడ్ కెమికల్ ల్యాబ్, హ్యూమన్ బాడీ అంటే అందులో అంత క్రమశిక్షణ ప్రకారము జరగవలసిన విధంగా జరిగినప్పుడు మీరు 100 ఏళ్ళు కాదు 110 ఏళ్ళు బ్రతకచ్చు. అలా ఎందుకు జరగదు? బాడీకి కావాల్సినవన్నీ మనం ఇవ్వకపోతే జరగదు. నేను చాలా క్రూడ్ ఎగ్జాంపుల్ చెప్తాను. స్కూటర్లో మీరు పెట్రోల్ పోసి లూబ్రికెంట్ పోయలేదనుకోండి, ఏమవుతుంది? సరిగ్గా పనిచేయదు. అట్లాగే పెట్రోల్తో నడిచే మోటార్ బైకు డీజిల్ పోస్తే నడవదు. ఆ మెషిన్ అట్లా క్రియేట్ అయ్యింది, అట్లా డిజైన్ చేశారు. అట్లాగే హ్యూమన్ బాడీ కూడా ఎవల్యూషన్లో కొన్ని ఆహార పదార్థాలు విలువలు, పోషక విలువలు, జీవనశైలి అంశాలు ఇలాంటివి ఉంటేనే అది హెల్తీగా ఉండేట్టు డిజైన్ అయింది. ఇదంతా ఎందుకు చెప్పానంటే కేవలం ఒక మూలికను తీసుకుని ఈ వ్యాధిని డిజైన్ చేయగలదు అంటే ఏమిటి? ఆ వ్యక్తి బ్యాక్గ్రౌండ్ని గురించి ఎలాంటి విషయము, ఇన్ఫర్మేషను మనకి తెలియకుండా మీకు నయం చేయగలదు. మీరు ఓడండి, నేను ఒట్టేసుకుని చెబుతున్నాను. నా మీద నమ్మకం ఉంచండి, నన్ను నమ్మండి. ఇలాంటి మాటలు వైద్యంలో ఇప్పుడు వాడకూడదు. నేను ఎవరిని విమర్శించట్లేదు, ఇందుట్లో నమస్కారం పెట్టి చెబుతున్నాను. దీనివల్ల ఫలితం ఏమొస్తుందంటే కొంతమంది ట్రై చేస్తారు. మీకు చిన్న ఉదాహరణ చెబుతాను. మేము హార్ట్ ప్రాబ్లము పూర్తిగా శాశ్వతంగా 6 నుండి 8 నెలల్లో నయం చేసుకోవటానికి, హార్ట్ అంటే ఒటినే హార్ట్ కాదు, గుండె రక్తనాళాల వ్యవస్థ అంటే రక్తాన్ని అన్ని శరీర భాగాలకి తీసుకెళ్లే ధమనులు అన్ని భాగాల నుంచి రక్తాన్ని గుండెకి తీసుకువచ్చే రక్తనాళాలు, వాటిని సిరలు అంటారు. ఇవన్నీ కూడా సరిగా పనిచేయటానికి ఒక ఫార్ములా క్రియేట్ చేసాం. ఆ ఫార్ములాని వార్తా న్యూస్ పేపర్లో పబ్లిష్ చేసాం. 2 టీవీ ప్రోగ్రామ్స్లో నేనే HMTVలో దాన్ని వివరంగా చెప్పాను. చాలామందికి మీరు ఇది చేసుకోండి అని చెబుతాం, చాలా తక్కువ మంది చేసుకుంటారు. ఎందుకనంటే వాళ్ళకి టైం లేదు, ఓపిక లేదు, ఈ పదార్థాలన్నీ వాళ్ళు సేకరించలేరు. దానికి ఏం చెబుతారు? మీరు తీసుకునే ఫీజు ఏదో తీసుకోండి, మాకు మందు చేసి ఇవ్వండి అని అడుగుతారు. మేము ఎందుకని చేయలేదంటే మీకు వివరణ ఇవ్వటానికి అందులో గార్లిక్ ఒక భాగము, గార్లిక్ కూడా విస్తారంగా వేయాలి అందులో. మా క్లినిక్లో ఔషధం తయారు చేసిన తర్వాత ఒక 3-4 రోజులు గార్లిక్ వాసన ప్రతి రూములో మేము అది చేయలేక అందరికీ చెబితే వాళ్ళు మీరే చేసేవ్వండి అని చెప్పారు. ఇప్పుడు ఇట్లాగే హెర్బ్ను ఐడెంటిఫై చేయటమే ముందు చాలా పెద్ద సమస్య. మీకు ఇంకో చిన్న ఉదాహరణ చెబుతాను, ఇదే ఎంత ఇంపార్టెంట్.
ఇక్కడ బేగం బజార్ అని ఉంది. బేగం బజార్లో వనమూలికలు, వందల వనమూలికలు అమ్మే కోట్లు చాలా ఉన్నాయి. వాటిల్లో వాళ్ళకి కూడా బొటానికల్ నేమ్స్ తెలియవు, తెలుగు నేమూ తెలియదు, ఉర్దూలోనో హిందీలోనో లేకపోతే ఇంకో భాషలోనో తెలుస్తుంది. దీనికి బొటానికల్ నేమ్ ఏమిటి బాబు అని అడిగితే వాళ్ళు చెప్పలేదు. ఫలితంగా నేను స్వయంగా వెళ్ళి నాకు కావాల్సిన మూలికలన్నీ తెచ్చుకుంటాను అన్నమాట. నేను ఒకటి అడిగితే వాళ్ళు ఇంకొకటి చూపించుతారు, అదేమిటో నాకు తెలుసు కాదు కాబట్టి ఇది కాదండి, అది వేరేగా ఉంటుంది దాని రూపం అని చెప్పగలుగుతున్నాను అన్నమాట. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే సంతోషం, చాలామంది చాలా హెర్బ్స్ను గురించి చెబుతున్నారు, ప్రజలకు అర్థమవుతూ ఉంది. మూలికల్లో ఔషధ ప్రభావాలు ఉన్నాయి, చాలా మంచి గుణాలు కూడా ఉన్నాయి. ఇది అందరికీ మంచిది, ఈ ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళకి, ప్రజలకి, వినేవాళ్ళకి, అందరికీను. అయితే వాళ్ళు ఒకటో రెండో మూడో చేసి వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ మూలాన ఆ హెర్బ్ వల్ల అవి ఎలాంటి ప్రభావము లేకపోతే అది హెర్బల్ మెడిసిన్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకొని మాకు పనిచేయలేదంటే మాకు పనిచేయలేదనుకుంటే చివరికి అలాంటి ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళ మీద, అలాంటి హెర్బ్స్ మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. కనుక కొంచెం సంయమనం పాటించి ఇదిగో ఈ హెర్బ్కి ఇలాంటి గుణాలు ఉన్నాయి, అయితే మీ సాధారణ ఆరోగ్యంలోనూ, మీ ఆహారంలోనూ, మీ జీవనశైలి అంశాల్లోనూ కూడా కొన్ని లోపాలు ఉండవచ్చు, అలాంటి లోపాలని, ఆహారంలో ఉన్న లోపాలని హెర్బ్స్ పూరించలేవు. చాలా అల్లోపతి వైద్యులు, అల్లోపతి మందులు కేవలము సిమ్టమ్ ఓరియంటెడ్ మందులు ఎందుకు ఇస్తారంటే తాత్కాలికంగా నయం చేయటానికి. వాళ్ళు తాత్కాలికంగానే నయం చేయగలరు, ఎందుకనంటే ఆహారంలో పోషక విలువలను గురించి కానీ, జీవనశైలి అంశాలను గురించి కానీ, లేకపోతే స్థూలకాయము మందకుడి జీవితాన్ని గురించి కానీ, లేకపోతే మెంటల్ స్ట్రెస్ను గురించి కానీ, పర్యావరణ కాలుష్యాలను గురించి కానీ వాళ్ళు ఎప్పుడు ఆలోచించరు. దాని మీద వాళ్ళకి పాఠ్యాంశాలు లేవు, సిలబస్ లేదు. కాబట్టి డాక్టర్ గారు ఏం తినాలి అంటే అన్నీ తినొచ్చండి అని చెప్తారు. మేము ఏం తినొచ్చో ఏమి తినకూడదో ఒక పాంఫ్లెట్ రూపంలో ఇస్తాం. అట్లాగే మీరు, నేను ఎవరిని ప్రోగ్రామ్స్ చేయొద్దు అంటలేదు, ఎవరిని హెర్బ్స్ని గురించి మాట్లాడొద్దు అంటలేదు, చేయండి ఇంకా వందల మంది చేయండి, వందల హెర్బ్స్ని గురించి చేయండి, అయితే వాటికి ఉన్న లిమిటేషన్స్ని గురించి కూడా చెప్పండి. మీరు అట్లా చేస్తే దాంతో ప్రజలందరికీ తెలుస్తుంది, చాలా వ్యాధులు చాలా చౌకగా పూర్తిగా నయం చేసుకోవచ్చు అని అర్థమవుతుంది, అందరికీ మంచిది.